పటాన్చెరువు మండలం చిట్కూల్ గ్రామ శివారులో ఈ నెల 26వ తేదీన జరిగిన శుంకర యాదగిరి హత్య కేసును 48 గంటల్లో పోలీసులు ఛేదించారు. హత్యకు గురైన యాదగిరి నిందితుడు రాజు సెల్ ఫోన్ లాక్కున్న ఘటనలో ఇద్దరికి మధ్య వివాదం హత్యకు దారితీసింది. హతుడు యాదగిరి పటాన్చెరువు పోలీస్ స్టేషన్ లో పలు కేసులలో నేరస్తుడని సిఐ వేణుగోపాల్ రెడ్డి వెల్లడించారు. యాదగిరిని హత్య చేసిన నర్మల్ వార్ రాజును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆయన మీడియాకు వివరించారు. 25వ తారీఖు నైట్ జరిగిన హత్య, శుంకర్ యాదగిరి హత్య కేసులో 26వ తారీఖు కేసు నమోదైంది. దాంట్లో రెండు టీములుగా ఉండిపోయి దాంట్లో మనం నేరస్తుని ఆచూకీ కోసం వెతుండగా మాకు కొంత ఆనవాళ్ళు దొరికి ఈరోజు నర్మల్ వార్ రాజు అని చెప్పేసి తనది నేటివ్ ఆఫ్ జుక్కల్ మండలం నిజామాబాద్ డిస్ట్రిక్ట్, ఆయన ఇక్కడ వచ్చి బతుకున్నాం మేస్త్రి ఫోన్ చేసుకుంటూ ఆయన అదుపులోకి తీసుకొని విచారించగా ఏమైందంటే ఆ రోజు 25వ తారీఖు నైట్ 9:30కి అతను ఇతను పంకజ్ లాడ్జ్ దగ్గర కలిశాడు. ఎవరైతే చనిపోయారో యాదగిరి అనే అతను ఇతను కలిశాడు. కలిసి నెమ్మటి మందు దాటి ఇస్తారు మందు దాటి అని చెప్పేసి వచ్చి మాటలు కలుపుకుంటూ వచ్చి ఇంటి దాకా వస్తారు. ఇంటి దాకా వచ్చిన తర్వాత ఈయన కవర్ ఈయన చేతిలో ఉన్న ఒకటి చేపల కవర్ ఇంట్లో పెట్టి బయటకు వచ్చేసి మందు దాపిస్తా అంటే ఇతను ఎమ్మటి యాదగిరి ఎమ్మటి ఈ రాజు పోయాడు. అక్కడ ఒడ్రికాలి సమీపంలో ఉన్న సాధాన్య వెంచర్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ తీసుకెళ్ళి మందు లేదు ఇక్కడ తీసుకొచ్చేవని చెప్పేసి రాజు అంటే నీ ఫోన్ నేను తెప్పిస్తాను ఫోన్ తీసుకోవడం ప్రయత్నంలో నేను ఫోన్ ఏంటంటే ఫోన్ను దొంగిలించాలని అతను ఇతన్ని దొబ్బేసి ఫోన్ బలవంతంగా తీసుకొని పారిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఈయన అడ్డుకునే నేపథ్యంలో ఈయన కొడతాడు. ఈయన కింద పడి లేచి మళ్ళీ ఆయనని ఫోన్ను గుంజుకునే క్రమంలో ఆయన కింద పడతాడు. అప్పుడు ఈయన రాజు అనేట ఆయన స్ట్రాంగులేషన్గా గట్టిగా ముడేస్తాడు. అయినా కదులుతుండటంతో జీన్ ప్యాంట్ ఉన్నది అతనికి, చనిపోయిన అతనికి ఆ ప్యాంట్ కిందికి ఇప్పేసి ప్రైవేట్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో టెస్టికల్స్ని అదే బనియన్ తోటి గట్టిగా ముడివేసి చేస్తాం. అప్పుడు చనిపోయినాడు అని నిర్ధారించుకున్నాక ఆయన దగ్గర ఉన్న ఈయన ఫోన్ను తీసుకొని అతను ఇంటికి వెళ్ళిపోయి రొటీన్గా యథావిధిగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నాడు. మనకున్న నమ్మదగిన సమాచారం ప్రకారం ఈరోజు ఉదయం ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ అంతా చెప్పి ఆ రోజు వేసుకున్న బట్టలు అవన్నీ మనం స్వాధీనపరచుకోవడం జరిగింది. అవి సేమ్ అవన్నీ సీసీ కెమెరాలు అవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించబోతుంది. గతంలో రాజకీయ ఇతను నేరచరిత్ర ఏం లేదు. ఈయన యాదగిరి చనిపోయినా మృతుడు చిల్లర దొంగతనాలు ఎన్ని కేసులు మన దగ్గర 2-3 ఉన్నాయి. ఒకటి మర్డర్ కేసు అంటే నేరస్తుడు అది ఆయనకి నేపథ్యమే అది. ఫోన్లు గుంజుకోవటం డబ్బులు గుంజుకోవటం అనేది ఊళ్ళో కూడా అందరు అదే చెప్పుకుంటారు. ఈయన కూడా ముందు అదే స్మెల్ చేసినాడు నా ఫోన్ గుంజుకుంటాడు పంకజ్ లాసారు. కానీ ఆయన నమ్మిపోయాడు. తర్వాత ఫోన్ గుంజుకున్న క్రమంలోనే ఇది జరిగింది గొడవ. ఆయన బతుకుంటే మళ్ళీ నన్ను చంపుతాడనే ఉద్దేశంతో అప్పటికప్పుడు అది పనిచేయటం జరిగింది.